హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్ కోంపల్లి బొలారం రోడ్లో G+1 హౌస్ అయితే సేల్కి ఉందండి. అదే హౌస్. ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇదంతా కూడా కాలనీ అండి. ఇది వచ్చేసి హౌస్ ఎంట్రీ అండి, ఎంట్రన్స్ అన్నమాట. ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ వస్తుంది. ఈ హౌస్ వచ్చేసి టోటల్గా 139 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ స్పేస్ అన్నమాట. స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి. కిచెన్ నుంచి కూడా హౌస్కి ఎంట్రీ అయితే ఇచ్చారు డోరు. ఇదంతా కూడా హాల్ కమ్ డైనింగ్ ఏరియా స్పేస్. ఇదంతా ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి. మీరే చూస్తున్నారు కదా, హౌస్ అయితే చాలా స్పేషియస్గా వచ్చిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది దీనికి. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ వస్తుందండి. ఈ హౌస్కి వచ్చేసి హుడా లేఅవుట్ అండి. GHMC ప్లాన్స్ ఫర్ G+1 అనమాట. లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఉన్నాయండి. ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. 2BHK పోర్షన్ అయితే ఒకటి ఉంటుంది స్పేషియస్గా. స్టార్టింగ్లో హౌస్ పిక్ అయితే చూశారు కదా, చాలా లగ్జరీగా ఉందండి, కలర్ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ 2BHK పోర్షన్ అయితే ఒకటి ఉంటుందండి. టోటల్గా ఈ హౌస్ బిల్టప్ ఏరియా వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ 1200 SFT అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ 1200 SFT ఉంటుందండి. టోటల్గా 2400 SFT అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ బాల్కనీ స్పేస్, సైడ్ బాల్కనీ స్పేస్ అండ్ అలాగే అక్కడ యూటిలిటీ ఏరియా స్పేస్ కూడా వచ్చిందండి. చూద్దరు కానీ ఇది వచ్చేసి సైడ్ యూటిలిటీ ఏరియా స్పేస్ అండి. మీరే చూస్తున్నారు కదా, వర్క్ అయితే చాలా నీట్గా అయితే కంప్లీట్ చేశారండి హౌస్ కన్స్ట్రక్షన్. కాలనీ అంతా కూడా చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుందండి. అండ్ అలాగే ఈ హౌస్ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అన్నమాట. ఈ హౌస్ అనేది కార్నర్ బిట్లోనే ఉంటుందండి. ఈ హౌస్ సేమ్ అండి, గ్రౌండ్ ఫ్లోర్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారో ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా కూడా సేమ్ అండి, 2BHK పోర్షనే. ఈ హౌస్కి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కోంపల్లి టువర్డ్స్ బొలారం రోడ్లో అయితే ఉంటుందండి ఈ హౌస్. ఈ హౌస్ అయితే సేల్కుంది. ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా మీకు హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ కొనుక్కోవాలి అనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి, ఈ హౌస్కి డైమెన్షన్స్ వచ్చేసి 30x41 డైమెన్షన్స్లో అయితే ఉంటుందండి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.